ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం మీద కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న అనాథలు యాచకులకు అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాతగా నిలిచిన సోనియా గాంధీ 75వ జన్మదినం వేడుకలను పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం మీద పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి యాచకులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 60 సంవత్సరాల కలను సాకారం చేసిన గొప్ప వ్యక్తి సోనియా గాంధీ అని పేర్కొంటూ ఆమె మరిన్ని జన్మదిన సంబరాలు జరుపుకోవాలని సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించి కేంద్రంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఆమె వెంట ఉండాలని సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నేతలు సంగస్వామి యాదవ్, చిలుక రమేష్, పాత సత్యలక్ష్మి, కూరగాయల కోమనయ్య, కనకరపు రాకేష్, నాగుల రామగౌడ్, బుజ్జ భారతి, కూర దేవయ్య, చెలివేరి శ్రీనివాస్, కొలకాని రాజు, తంగెల గణేష్ తో పాటు వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకట స్వామి తదితరులు ఉన్నారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి 75వ జన్మదిన వేడుకలను ఈరోజు వేములవాడ రాజన్న ఆలయం ముందు కేక్ కట్ చేసి యాచకులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. 60 ఏళ్ల కళ సాకారం చేసినటువంటి గొప్ప వ్యక్తురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. అలాంటి గొప్ప వ్యక్తురాలు యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతగానో సంతోషకరంగా ఉందని, ఆమె ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని ఉండాలని ఆ రాజన్నను వేడుకుంటున్నాం.